హలో ఫ్రెండ్స్ షామి సబ్బ్రాన్ రెడ్మీ తమ నోట్ టెన్ సిరీస్లో భాగంగా రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్ని గ్లోబల్గా లాంచ్ చేసింది అయితే వీళ్ళు గతంలో తీసుకొచ్చిన రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫోర్ జీ వేరియంట్తో కంపేర్ చేస్తే డిస్ప్లే కెమెరా అండ్ ప్రాసర్లో చేంజెస్ చేసినట్లుగా కనిపిస్తుంది ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియం కూడా మంత్స్ లో ఇండియాకి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ వీడియోలో త్వరలోనే ఇండియా లాంచ్ కాబోతున్న రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్ ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి చూద్దాం ముందుగా దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి చూస్తే ఇది రెడ్మీ నోట్ టెన్ ప్రో లాగానే కనిపిస్తున్నప్పటికీ బ్యాక్ ప్యానల్ అండ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ లో కొంచెం చేంజ్ కనిపిస్తుంది ఫ్రంట్ డిస్ప్లే కార్నింగ్ గొర్రెల గ్లాస్ విక్టస్ తో ప్రొటెక్ట్ చేశారు డిస్ప్లే లో నాచ్ ఉంటుంది ఇక రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ అండ్ గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది ఇది ఎయిట్ పాయింట్ నైన్ ఎంఎం థిక్నెస్ వన్ నైన్టీ త్రీ గ్రామ్ వెయిట్ తో వస్తుంది ఇక ఇందులో జేబిఎల్ డ్యూల్ స్టూడియో స్పీకర్స్ ట్రిపుల్ మ్యాక్స్ ఐఆర్ బ్లాస్టర్ యుఎస్బి టైప్ సిపోర్ట్ సైడ్ మోనిటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఐపీ ఫిఫ్టీ త్రీ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫీచర్స్ ఉంటాయి అయితే ఇందులో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ షాక్ అండ్ మైక్రోహెచ్డీ స్లాట్ లేవు ఒకవేళ మన దేశానికి మైక్రో ఎస్డీ స్లాట్తో తెస్తారా సరలేదనే చూడాలి ఓవరాల్గా ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది ఇక డిస్ప్లే షాక్ వస్తే ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ నుంచి ఫుల్ హెచ్ రిప్లస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే తో వస్తుంది దీని రెజల్యూషన్ టెన్ ఎయిటీ ఇంటూ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పిక్సెల్స్ వన్ ట్వంటీ హెడ్జ్ రిఫ్రెష్ టూ ఫార్టీ హెడ్జ్ టచ్ శాంపిలింగ్ గ్రేట్తో వస్తుంది ఇది త్రీ నైంటీ నైన్ పీపీఏ పిక్సెల్ డెన్సిటీ

ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది సో ఎవరైతే రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫోర్ జీ వేరియంట్ కంటే ఫైవ్ జీ వేరియంట్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు డిస్ప్లే పరంగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది కానీ పెర్ఫార్మెన్స్ కంటే రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫోర్ జీ కంటే ఫైవ్ జీ వేరియంట్ ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో మీడాటెక్ డైమెన్సిటీ లెవెన్ హండ్రెడ్ ఎస్ఓసీ ఉంటుంది ఇది సిక్స్ నాన్ మీడియాటెక్ నుంచి బిల్డ్ అయింది దీని క్లాక్ స్పీడ్ అప్ టు టూ పాయింట్ సిక్స్ గీకేడ్జ్గా ఉంటుంది ఇందులో ఏఆర్ఎం మాలి జీ సెవెంటీ సెవెన్ ఎంసీ నైన్ జీపీ ఉంటుంది దీని పెర్ఫార్మెన్స్ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫోర్ జీ వేరియంట్లోని కోల్కమ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ థర్టీ టూ జీ కంటే కూడా బెటర్గా ఉంటుంది అలాగే ఇందులో హీట్ని రెడ్యూస్ చేయడానికి స్పెషల్గా ఒక కూలింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది ఇక ఇది అప్ టు ఎయిట్ జీబీ ఎల్పీడర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అండ్ అప్ టు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్తో వస్తుంది అయితే గతంలో వచ్చిన రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫోర్ జి వేరియంట్ మాత్రం యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్తో వచ్చింది యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ కంటే కూడా యూఎఫ్ఎస్ త్రీ వన్ స్టోరేజ్ టైప్ యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది బెటర్ గా ఉంటుంది కాబట్టి పెర్ఫార్మెన్స్ పరంగా రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫోర్ జీ వేరియం కంటే రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్ ఇంకా బెటర్గా ఉంటుంది ఇక కెమెరా విషయానికి వస్తే ఇది రేట్ ట్రిపుల్ కెమెరా వస్తుంది ఇందులో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది దీని ఆపార్చార్ ఎఫ్ వన్ పాయింట్ సెవెన్ నైన్ ఎయిట్ మెగాపిక్సెల్ వన్ ట్వంటీ డిగ్రీ అల్ట్రా వైడాంగిల్ సెన్సార్ ఉంటుంది దీని ఆపార్చార్ ఎఫ్ టూ పాయింట్ టూ ఇక టూ మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది దీని ఆపార్చార్ ఎఫ్ టూ పాయింట్ ఫోర్ అయితే ఫోర్ జీ వేరియం లో కోడ్ కెమెరా ఉంటుంది అది కూడా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ సెన్సార్ వచ్చినప్పటికీ అయితే ఈ ఫైవ్ జీ వేరియంట్లో లో డెప్త్ సెన్సార్ ని స్కిప్ చేశారు అలాగే మ్యాక్రో సెన్సార్ ని ఫైవ్ మెగాపిక్సెల్ నుంచి టూ మెగాపిక్సెల్ కి గ్రేడ్ చేశారు ఇక ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది దీని అపార్చర్ ఎఫ్ టూ పాయింట్ ఫైవ్ ఈ రియర్ కెమెరాను ఉపయోగించి ఫోర్ కే వరకు వీడియో షూట్ చేయొచ్చు ఓవరాల్ గా ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్ కెమెరా పరంగా బాగున్నప్పటికీ ఎవరికైతే ఫైవ్ మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్ కంటే ఫోర్ జీ ని తీసుకోవడం మంచిది ఇక ఆండ్రాయిడ్ లెవెన్ బేస్డ్ మీ యూఐ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పై రన్ అవుతుంది ఇందులో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది దీనికి సిక్స్టీ సెవెన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది దీంతో ఫార్టీ టూ మినిట్స్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందని రెడ్మీ చెప్తుంది ఇక ఇందులో యాక్సిల్ రోమీటర్ యాంబియన్ లైన్ సెన్సర్ గైరోస్కోప్ ప్రాక్సిమిటీ సెన్సార్ కంపాస్ ఇలా అన్ని సెన్సర్స్ ఉన్నాయి వీటిని స్కిప్ చేయలేదు అలాగే ఇది డ్వెల్వ్ ఫైవ్ జీ ఫోర్ జీ వివో సపోర్ట్ డ్వెల్వ్ బ్యాండ్ వైఫై బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ హై రెజల్యూషన్ ఆడియో అండ్ డాల్బీ సపోర్ట్ ఈ ఫీచర్స్ వస్తుంది ఇక ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ని ఇండియాకి అండర్ ఎయిటీన్ థౌసండ్ ప్రైస్లో తీసుకొస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి ఒకవేళ ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ని ఇండియాకి ఈ ప్రైస్లో కనుక తీసుకొస్తే ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్గా ఉంటుంది ఇక ఓవరాల్గా ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్ని ఫోర్ జీ వేరియంట్తో కంపేర్ చేస్తే బెటర్ పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ ఫోర్ జీ నెట్వర్క్ సపోర్ట్ ఈ ఫీచర్స్ మనకి బెటర్గా కనిపిస్తున్నాయి కాకపోతే ఫోర్ జీ వేరియంట్తో కంపేర్ చేస్తే డిస్ప్లే అండ్ కెమెరాలో మనకి డౌన్గ్రేడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీరు ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్ స్పెక్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది మన దేశంలో త్వరలోనే లాంచ్ చేయబోతున్న రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫైవ్ జీ వేరియంట్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అండ్ ప్రైస్ అండ్ కి సంబంధించి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి వారే ఇన్ఫర్మేటివ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను కీప్ స్మైలింగ్ జై హింద్